हाय स्टूडेंट्स मनो श्रीशैलम लेसन नेर्चुकुन्नामा अनुकुंटुन्नाम कदा श्रीशैलम लेसन स्टोरी इप्पुडु नेर्चुकुन्नाम चूडंडि श्रीशैलम फोर्थ क्लास श्रीशैलम लेसन नेर्चुकुन्नाम इप्पुडु అది ఒక స్టోరీ కింద చక్కగా చెప్తాను వినండి అంతకు ముందు లెసన్ సమయ స్ఫూర్తి కాకి బావ నక్క బావ లెసన్ నేర్చుకున్నా బిట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు శ్రీశైలం లెసన్ చూడండి శ్రీశైలం అసలు అంటే ఏంటి ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ పేజ్ నంబర్ 36 చక్కగా బొమ్మ ఇచ్చారు ఇక్కడ పెద్దగా గోపురం ఇచ్చారు ఇక్కడ పడగల కింద శివలింగాహారం ఉంది ఇక్కడ అమ్మవారి ఫోటో ఉంది ఒక పుణ్యక్షేత్రం గురించి ప్రతి క్లాస్ లో ఒక్కొక్క పుణ్యక్షేత్రం గురించి మనకి ఇస్తారు అలా మీకు శ్రీశైలం ఇచ్చారు 5th లెసన్ తెలుగు రాష్ట్ర చరిత్ర ప్రసిద్ధ పొందిన దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క పాయింట్ చదువుకుంటూ మీకు లెసన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మనకి భారతదేశంలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి ఎన్నో అసలు మనం తిరిగి చూడాలే గాని మనకి మనీ ఓపిక ఉండాలే గాని ఎన్ని ప్లేసులు తిరిగినా ఇంకా మిగిలిపోతూ ఉంటాయి అందుకే మనం ఇలా టెక్స్ట్ బుక్స్ లో నేర్చుకుని కొన్ని కొన్ని వాటి చరిత్రను నేర్చుకోవడం వల్ల మనకి మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది ఓహో పలానా స్థలంలో దర్శనీయ ప్లేసులు ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకున్నాము అనే ఒక సంతృప్తి ఉంటుంది ఫస్ట్ ఎన్నో చూడవలసిన ప్లేసులు ఉన్నాయి మన భారతదేశంలో అవి చరిత్ర సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు చరిత్ర అంటే వాటికి గొప్ప చరిత్ర మంచి చరిత్ర చరిత్ర అంటే మంచి పాయింట్స్ ఉన్నాయి మంచి విలువలు ఉన్నాయి మనం భవిష్యత్తులో ముందుకు నడవడానికి కావాల్సిన పాయింట్స్ మనకి చరిత్రలో దొరుకుతాయి విద్యార్థులకు వాటిని తెలియజేయడం వల్ల చారిత్రక విలువలు అభివృద్ధి చేసుకోవచ్చు అంటే చారిత్రక విలువలు అభివృద్ధి పరచుకోవచ్చు శ్రీశైలం మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది కర్నూలు జిల్లా ఎక్కడ ఉంది కర్నూలు జిల్లాలో ఉంది మనకి ఎన్నో జిల్లాలు ఉన్నాయి అలాగే కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఉంది అది ఎక్కడ మన రాష్ట్రంలోనే ఉంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో ఉంది ఇక్కడ అమ్మవారి పేరు భ్రమరాంబికా దేవి అమ్మవారి పేరు ఏంటి మనకు చక్కగా పదాలు వస్తాయి అవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి భ్రమరాంబికా దేవి మల్లికార్జున అయ్యవారి పేరు మల్లికార్జున శివుని పేరు అన్నమాట ఒకప్పుడు ఒక రాక్షసుడు ఉండేవాడు అతని పేరు అరుణాసురుడు ఎవరు అరుణాసురుడు సరే మీకు ఇందులో కష్టమైన పదాలు మళ్ళీ రాస్తాను స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి వినేయండి అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను రాక్షసులు ఏం చేస్తారు అందర్నీ ఇబ్బంది పెడతారు ఇబ్బంది పెట్టే వాళ్ళనే రాక్షసులు అంటాం మనం తెలుసు కదా మంచిగా ఉన్న వాళ్ళని దేవతలు దేవుళ్ళు అంటాం అయితే ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి అతను రాక్షసుడే అయ్యాడు ఆ రాక్షసుడు దేవతల్ని ఋషుల్ని అడవుల్లో తపస్సు చేసుకోకుండా ఇబ్బంది పెట్టడం ఆడవాళ్ళని హింసించటం పిల్లల్ని హింసించటం అదొక రకమైన ఆనందం రాక్షసులకి ఇలా హింసిస్తూ ఉంటే ఆ రాక్షసుడు ఏం చేశాడంటే ఎప్పటికైనా నాకు చావుంటుంది నేను చనిపోతాను ఎలా అయినా చనిపోతాను కాబట్టి అసలు ఎవరు చంపగలరు మనిషి చంపగలడు నన్ను మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి రెండు చేతులు రెండు కాళ్ళు అంటే నాలుగు పోని జంతువుకి ఒకవేళ ఏదైనా జంతువు నన్ను చంపదలుచుకుంటే
దానికి నాలుగు కాళ్ళు ఉంటాయి. అంటే నేను నాలుగు కాళ్ళు ఉన్న వారితోనే చంపబడతాను, అలా చంపకుండా నేను వరం పొందానంటే నేను మోక్షం పొందినట్టే, నాకు ఇంకా చావు ఉండదు అని చెప్పి తెలివిగా బ్రహ్మకి తపస్సు చేశాడు. బ్రహ్మ దగ్గర బ్రహ్మ గురించి, బ్రహ్మే కదా మరి వరాలు ఇచ్చేది, బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. తపస్సు చేయగా చేయగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆ అరుణాసురుడు రాక్షసుడు బ్రహ్మను ఏమని కోరుకున్నాడంటే, తనకి చావు లేకుండా రెండు కాళ్ళ నుండి కానీ నాలుగు కాళ్ళ నుండి కానీ తనకి మరణం లేకుండా వరం ఇవ్వాలని అడిగాడు. చెప్పాను కదా నేను, రెండు కాళ్ళు మనిషికి, రెండు కాళ్ళు జంతువులకి, నాలుగు కాళ్ళు. ఇంకా ఇవి తప్పితే నన్ను ఇంకేం చంపలేవు కదా అన్న ఆలోచనతో వరం అడిగాడు. సరే, ఒక భగవంతుణ్ణి ఎవరైనా మంచిగా తపస్సు చేసి వేడుకుంటే ఆ భగవంతుడు మంచివాడైనా చెడ్డవాడైనా వరాలు ఇచ్చేస్తాడు. అలా అరుణాసురుడు అనే రాక్షసుడికి వరాలు ఇచ్చేశాడు. అప్పుడు అతను ఇంకా నాకు ఇంకా మరణం లేదు, నేను ఎలాగైనా ఈ ప్రపంచాన్ని ఏలేచ్చు, ఎంతటి రాక్షసత్వాన్నైనా నేను ప్రదర్శించవచ్చు, ఎవరినైనా నేను ఏడిపించవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చని రకరకాలుగా ఆ రాక్షసుడు స్వయం విహారం చేస్తున్నాడు. చేస్తే దేవతలందరూ బ్రహ్మకి వేడుకోగా అప్పుడు ఆదిశక్తి అవతరించింది. అమ్మవారు ఆ రాక్షసుని అంతరించడానికి యుద్ధానికి తలపడింది. ఆమె వేలాది తొమ్మిదలను సృష్టించి అరుణాసురుణ్ణి సంహరించమని పంపింది. తొమ్మిదికి ఎన్ని కాళ్ళు? ఆరు కాళ్ళు. వరం పొందింది రెండు కాళ్ళు, నాలుగు కాళ్ళు. ఆరు కాళ్ళతో చంపచ్చు కదా అప్పుడు, అందుకనే తొమ్మిదల్ని, ఎన్నో వేల తొమ్మిదలు మనం ఒంటి మీద పుట్టిని అనుకోండి చచ్చిపోతాం. అందుకని తెలివిగా ఆదిశక్తి తొమ్మిదల్ని పంపించింది. ఆరు కాళ్ళ జీవులైన తొమ్మిదల్ని అరుణాసురుణ్ణి కుట్టి సంహరించాయి. అప్పటి నుంచి ఆదిశక్తి అక్కడ భ్రమరాంబికగా, భ్రమరం అంటే తొమ్మిద, భ్రమరాంబికగా పిలిచింది. అది అయితే మనకి అమ్మవారికి 18 శక్తిపీఠాలు ఉన్నాయి, అవి ప్లేసెస్, రకరకాల ప్లేసెస్లో 18 శక్తిపీఠాలు, ఆదిశక్తి పీఠాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి శ్రీశైలం. శ్రీశైల పీఠాన్ని అధిష్ఠించిన భ్రమరాశక్తి భక్తులు కోరికలను తీర్చడంలో ప్రఖ్యాతి పొందింది. మనం ఏదైనా కోరిక, పెళ్ళి కోరుకుని దండం పెట్టుకుని వస్తే మన మనసులో ఉన్న కోరికని నెరవేరుస్తుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను, అమ్మవారి శక్తిపీఠాలు 18 ఎలా ఉన్నాయో అలాగే శివలింగాలు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలని పేరు. అలా ఈ శ్రీశైలం ఒకటి. ఇక్కడ హిరణ్యకశిపుడు, శ్రీరాముడు, పాండవులు, పార్వతీ పరమేశ్వరుల్ని సేవించారని ప్రతీది. శ్రీరాముడు కూడా ఇక్కడికి వచ్చి, పాండవులు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేశారని చెప్పుకుంటారు. సంక్రాంతికి పార్వతీదేవితోనూ, శివరాత్రికి భ్రమరాంబదేవితోనూ కళ్యాణం ప్రతి ఏటా జరుగుతుంది. సంక్రాంతికి పార్వతీదేవితోనూ, శివరాత్రికి భ్రమరాంబదేవితోనూ, ఇలా రెండు అవతారాలుగా ఇక్కడ పెళ్ళిళ్ళు, కళ్యాణాలు జరుగుతాయి. ఈ టెంపుల్ ఎక్కువ మల్లె పొదల్లో వెలిసింది, మల్లె చెట్ల మధ్యన వెలిసింది. అందుకని ఎక్కువగా మల్లె పూలతో అభిషేకాలు, అర్చనలు చేస్తారు. అందుకని ఇతనికి ఇక్కడ శివుడికి మల్లికార్జునుడని మనకి పేరు వచ్చింది. భ్రమర రూపంలో రాక్షసుని అమ్మవారు సంహరించింది, చంపేసింది, కాబట్టి అమ్మవారికి భ్రమరాంబిక అని పేరు వచ్చింది. ఛత్రపతి శివాజీ పూర్వపు చారిత్రాత్మక రాజులు, ఛత్రపతి శివాజీ, శ్రీకృష్ణదేవరాయలు చాలా రకాలైన ఆభరణాలు సమర్పించారు. ఎందుకంటే అప్పుడు రాజుల దగ్గర చాలా ధనం ఉంటుంది, నగలు ఉండేవి. అలా వాళ్ళకి నచ్చిన అమ్మవారికి భక్తితో నగలని సమర్పించేవారు. తర్వాత ఆది శంకరాచార్యులు, ఆచార్య నాగార్జునుడు, గోరఖనాథుడు కొంతకాలం ఇక్కడ తపస్సు కూడా చేశారని
చరిత్ర చెబుతుంది. తర్వాత ఎంతమంది రాజులు శ్రీశైలాన్ని చక్కగా అభివృద్ధి చేశారు. ఇంకా ఏమున్నాయి శ్రీశైలంలో? శ్రీశిఖరేశ్వరం, హటకేశ్వరం, పాలధార, పంచధార, సాక్షి గణపతి, బయలు వీరభద్రుడు, శ్రీరామ ప్రతిష్ఠిత, సీతా ప్రతిష్ఠిత, సహస్రలింగాలు, త్రిపుల వృక్షం, పాతాళ గంగ, ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కూడా శ్రీశైలం వెళ్ళినప్పుడు చక్కగా ఈ ప్లేస్లన్నీ గుర్తుపెట్టుకొని చూసి రండి. భక్తులు కోరుకు తీర్చే తల్లిదండ్రులుగా శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వాళ్ళను పేర్కొంటారు. భక్తులు ఏది కోరినా తీరుస్తారని ఇక్కడ కోరుకుంటారు. ఇది శ్రీశైలం లెసన్. చూశారు కదా, దీంట్లో కష్టమైన పదాలు ఏంటో చూద్దాం. మనం అయితే నెక్స్ట్ క్లాస్లో కూడా చూసుకోవచ్చు దీంట్లో కఠినమైన పదాలు ఏంటో. ఒకసారి చూడండి కఠినమైన పదాలు. అరుణాసురుడు, అరుణాసురుడు వరకు వచ్చాం. నెక్స్ట్ భ్రమరాంబ, మల్లికార్జున, అరుణాసురుడు, ఛత్రపతి, ఇవి 5 times ప్రాక్టీస్ చేయండి. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. ఆదిశంకరాచార్యులు, ఇలా కఠినమైన పదాలు మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తూ లెసన్ నేను చెప్పేయడం కాదు, మీరు కూడా మళ్ళీ ఒకసారి చదవండి. పైనుంచి కింద వరకు లెసన్ చక్కగా బొమ్మలు చూసుకుంటూ కూడబలికి చదువుతూ ఉంటే మీకు తెలుగు చదవడం ఈజీగా వస్తుంది. అలాగే పేపర్ చదువుతూ ఉండండి, పేపర్ చదువుతూ ఉండి రోజుకో కథ చదివి చూడకుండా రాసి నాకు వాట్సాప్ పెడుతూ ఉండండి. ఏదో ఒక కథ మీకు నచ్చిన చిన్న కథ రాసి చక్కగా కథలు రాసే టైం ఇదే. మీకు మళ్ళీ మీరు అన్ని సబ్జెక్టులు రన్నింగ్లో పడిపోతారు స్కూల్స్ ఓపెన్ అయ్యాయంటే. ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి చిన్న చిన్న కథలు, కాకి నక్క, ఆవు పులి, గ్రద్ద నక్క, ఇలా చిన్న చిన్న జంతువుల మీద మీరే ఒక కొత్త కథను రాయండి, ఒక కొత్త కథ తయారు చేయండి. చక్కగా మోరల్ వాల్యూ నీతి ఉండేలాగా పోస్ట్ చేయండి నాకు వాట్సాప్కి, నేను చూస్తాను ఎంతమంది ఇలా ఫాలో అవుతున్నారో గమనిస్తాను. నెక్స్ట్ మీరు మీ తెలుగు మీరు పర్ఫెక్ట్గా చదవగలిగితేనే నెక్స్ట్ 5th రన్ అవుతారు. లేదు అంటే మళ్ళీ 4th ఆపేస్తాను. నేనైతే తెలుగు పక్కాగా పర్టికులర్గా చదవడం రావాలి, పదాలు చదవడం, కథలు చదవడం, వాక్యాలు చదవడం రావాలి, సొంత వాక్యాలు కూడా రాయడం అలవాటు చేసుకోండి. సొంత వాక్యం ఏదైనా ఒక పదం అందం తీసుకోండి, దానిపై సొంత వాక్యం రాయండి. నక్క తీసుకోండి, దానిపై సొంత వాక్యం రాయండి. అలా ఒక అరగంట మీరు తెలుగు సబ్జెక్ట్కి టైం తీసుకోండి. దీనివల్ల మీరు 10th తెలుగుని ఈజీగా చదవగలుగుతారు. మిగతా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడానికి టైం కుదురుతుంది. ఇప్పుడు తెలుగు నేర్చుకోపోయారనుకోండి, రేపు తెలుగు నేర్చుకుంటారా, మిగతా సబ్జెక్టులు నేర్చుకుంటారా? అందుకు లాంగ్వేజెస్ తరువుగా ఇప్పుడు నేర్చుకుంటే మీకు హయ్యర్ క్లాస్కి వచ్చేసరికి ఈజీ అవుతుంది. ఓకేనా స్టూడెంట్స్?